రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామం నుంచి దుబ్బపల్లి రాజన్నపేట గ్రామాల మధ్యలో గల మట్టి రోడ్డుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని సిపిఎం మండల శాఖ కన్వీనర్ గురజల శ్రీధర్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పార్టీ నాయకులు మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో చినుకు పడితే అటు ప్రయాణించే రైతులకు ప్రజలకు ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. వెంటనే సీసీ రోడ్డు నిర్మించాలని లేని ఏళ్ల సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల శాఖ గురజాల శ్రీధర్ నాయకులు రామంచ అశోక్ వేణురెడ్డి గడ్డి ఆనందం కుసుంబ కిషన్ కందారపు ప్రసాద్ పాల్గొన్నారు. రాజ్యం ఇదేమి రాజ్యం? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎంతో ఆర్భాటంగా మనది ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి గత 7 సంవత్సరాల కాలం అవుతుంది. వేములవాడకు అతి సమీపంలో ఉన్న మా బోయినపల్లి మండలం గ్రామం అయినటువంటి రత్నంపేట, రామన్నపేట మరియు ఆమ్లెట్ గ్రామాలు ఏవైతున్నాయో దుబ్బపల్లి రాజన్నపేట గ్రామస్తులకు ఈ రామన్నపేట నుంచి వచ్చే దుబ్బపల్లి రోడ్ అయితే ఏదైతుందో ఈ మట్టి రోడ్డు దాదాపు ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం 7 సంవత్సరాల కాలమే చెప్పి ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏదైతుందో, మరి ధనిక రాష్ట్రంలో మరి ఈ గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఏ రకంగా ఉన్నాయనేది మీరు ఈ ప్రభుత్వం గ్రామ సర్పంచులు రామన్నపేట రత్నపేట సర్పంచ్ కావచ్చు, వరదవెల్లి సర్పంచ్ కావచ్చు, రామన్నపేట సర్పంచ్ కావచ్చు, ఈ ముగ్గురు సర్పంచులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఇప్పుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకోయే క్రమంలో భాగంగా ఈ రోడ్డును మరి ఎప్పుడు చేస్తారన్నది మాకు కూడా మా ప్రజలకు తెలియజేసేందుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ ఏరియాలో కూడా మూడు గ్రామాల ప్రజలకు చాలా తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి. ముఖ్యంగా రైతులకు ఇప్పుడు ఎడ్ల బండ్లు కావచ్చు, మందు పత్తాలు వేసుకోవడం, ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఏదైనా కానీ ఈ రోడ్డు పూట వెళ్ళాలంటే నరకం కనబడుతుంది. దయచేసి ఇప్పటికైనా రత్నంపేట సర్పంచ్ అయినా పర్లేదు, వరదవెల్లి సర్పంచ్ అయినా, రామన్నపేట సర్పంచ్ ఎవరైనా కానీ ఈ రోడ్డు మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ దాదాపు ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వేములవాడ పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో కేవలం 4-5 కిలోమీటర్లే ఉన్న ఈ గ్రామీణ ప్రాంతం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలని ఈ రోడ్డు సిమెంట్ రోడ్డుగా కానీ డాంబర్ రోడ్డుగా కానీ నోచుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా మా సిపిఎం పార్టీ తరఫున, మా బోయినపల్లి మండల సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం, రానున్న రోజుల్లో ఈ రోడ్డును చేయకపోతే మాత్రం ఈ మూడు గ్రామాల ప్రజలను ఐక్యం చేసుకొని ఎమ్మెల్యే ఇల్లుడైనా ముట్టడించేదానికి మేము సిద్ధం వెనకడగబోయామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ దయచేసి ఇప్పటికైనా మీరు సర్పంచులు చొరవ తీసుకొని మా గ్రామ ప్రజలకు సంబంధించిన ఈ రోడ్ అయితే ఉన్నదో దానికి మీరు టైం తీసుకొని మాకు ఈ టైంలో కూడా మేము చేస్తామని చెప్పి మీరు ప్రజలకు హామీ ఇవ్వాలి. లేకపోతే పెద్ద ఎత్తున కూడా ఈ గ్రామాల సర్పంచులు ఇళ్లను కూడా మేము ముట్టడించేందుకు కూడా వెనకడగబోము. దయచేసి ఇప్పటికైనా మీరు గుర్తించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.